అందరికీ నమస్కారం. నేను మీ హేమనండి. ఈరోజు నేను చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ వచ్చాను బ్లడ్ డొనేట్ చేయడానికి. ఒక 16 సంవత్సరాల క్రితం నా డెలివరీలో నాకు చాలా సీరియస్ అయిపోయింది. నాది ఓ నెగిటివ్ బ్లడ్. అర్ధరాత్రి 12 గంటల నుంచి 1 గంటన్నర వరకు మేము బ్లడ్ కోసం తిరగని హాస్పిటల్ లేవు. బ్లడ్ ఏమంటారు బెడ్ బ్యాంక్స్ కోసం చాలా తిరిగాము, ఎక్కడా దొరకలేదు. తర్వాత రాజారవీంద్రకి కాల్ చేస్తే రాజారవీంద్ర చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ వెళ్ళి అర్ధరాత్రి నా కోసం బ్లడ్ తీసుకురావడం జరిగింది. ఓ నెగిటివ్ బ్లడ్ రేర్గా దొరుకుతుంది. సో ఎవరెవరినో పేషెంట్స్ని పట్టుకొని ఆ టైంలో, అంటే ఎలా ఉందంటే ఒక హాస్పిటల్లో చూపిస్తారు సీన్స్, చూసారా నర్సులు అటు ఇటు పరిగెడుతూ ఉంటారు, ఆ సిచ్యువేషన్లో ఉన్నాను. నాకు డెలివరీలో స్విచ్చెస్ ఓపెన్ అయిపోయింది. సో బ్లడ్ అంతా లాస్ అయిపోయింది, 6% పడిపోయింది. బ్లడ్ లేకపోతే అర్ధరాత్రి టైంలో ఏమో నా కూతురు ముందు ముచ్చట్లు నేను చూసుకునేదాన్ని కాదేమో. ఇప్పుడు నేను నవ్వుతూ మాట్లాడుతున్నాను మీ ముందు, కానీ ఇదివరకు నాకు జరిగిన సిచ్యువేషన్లో చాలా సీరియస్గా ఉండింది. నేను పోతానేమో అన్నంత భయభ్రాంతులతో మా ఫ్యామిలీ నేను ఉన్నాము. అలాంటి టైంలో చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ నుంచి నాకు బ్లడ్ ఇచ్చి నన్ను కాపాడింది ఈ బ్లడ్ బ్యాంక్. సో దానికోసమని నాలాగా గర్భిణీ స్త్రీలు ఇప్పుడు ఈ లాక్డౌన్లో ఎవరెవరైతే డెలివరీ అవుతున్నారో ఆ గర్భిణీ స్త్రీలకి చాలా కష్టంగా ఉంది, బ్లడ్ అందట్లేదని తెలుసుకున్నాను. దానికోసమే ఈరోజు బ్లడ్ డొనేట్ చేయడానికి నేను నాతో పాటు నా కూతురు కూడా తీసుకుని వచ్చాను. థ్యాంక్ యూ చిరంజీవి గారు. మీరు దేవుడు ఆయన ఆరోగ్య ఐశ్వర్యాన్ని మీకు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇలాగే ఎన్నెన్నో గొప్ప పనులు మీరు చేయాలి, మాకు అండగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.